హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సింపుల్ టాక్స్. ఈరోజు వీడియో ఏంటంటే, నేను కొత్తగా నేర్చుకునే వారికి మిషన్ అయినా లేకపోతే హ్యాండ్ ఎంబ్రాయిడరీ స్టిచ్చింగ్ అయినా కూడా కొన్ని యాక్సెసరీస్ని ఉపయోగించుకొని మనం ఈజీగా థ్రెడ్డింగ్ ఎలా చేసుకోవచ్చు, సూదిలోకి దారం ఎలా ఎక్కించుకోవచ్చు అన్నది వీడియోలో చూపించబోతున్నాను. ఈ స్టిచ్చింగ్ వీడియోని ముందుగా ఒక పొడుపు కథతోటి నేను స్టార్ట్ చేయబోతున్నాను. మేఘం నా తల్లి, గాలి నా తండ్రి, చల్లని ప్రవాహం నా కొడుకు, ఇంద్రధనస్సు నా మంచం, భూమి నా చివరి విశ్రాంతి స్థలం, నేనెవరు? ఈ పొడుపు కథకి ఆన్సరు నేను ఈ వీడియో చివరిలో చెప్పబోతున్నాను. ఇప్పుడైతే స్టిచ్చింగ్ వీడియో స్టార్ట్ చేసేద్దాం, పదండి. ముందుగా నేను ఈ చూపిస్తుంది స్పూల్ థ్రెడ్ స్టాండ్. ఇది మనకి ఏంటంటే మిషన్ కుట్టేటప్పుడు మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది ఎందుకంటే మిషన్కి మనకి చిన్న దారాన్ని పెట్టుకోవడానికి స్పూల్ స్టాండ్ని ఇస్తాడు. పెద్ద దారాలు పెట్టుకోవడానికి స్టాండ్ ఏమీ ఉండదు, మనం మిషన్ పక్కనే పెట్టుకొని స్టిచ్ చేసుకోవాల్సి వస్తుంది. మనం స్టిచ్చింగ్ ప్రాసెస్లో ఏంటవుతుందంటే మిషన్ స్పీడ్గా వెళ్ళడం వల్ల ఆ థ్రెడ్ మనకి పడిపోతూ ఉంటుంది కిందకి. ప్రతిసారి అది పడిపోవడం, చిక్కులు పడిపోవడం ఇదంతా ఇబ్బందికరంగా ఉంటుందని నేను ఈ స్టాండ్ని కొనుక్కున్నాను. ఇదైతే నాకు చాలా యూస్ఫుల్గా ఉంది. ఇప్పుడు ఈ చూపిస్తున్న పెద్ద దారాలకి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఈ పెద్ద దారాలు ఏంటంటే మనకి మిషన్కి స్టాండ్ ఉండదు కాబట్టి ఈ స్టాండ్కి పెట్టుకొని మనం మిషన్కి థ్రెడ్డింగ్ చేసేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంది, చాలా కంఫర్టబుల్గా కూడా ఉంది దీన్ని ఉపయోగించుకోవడం వల్ల. మనకి ఈ స్టాండ్స్ మనకి అమెజాన్లో దొరుకుతున్నాయి, అలాగే మైకల్స్, జోయన్ ఫ్యాబ్రిక్స్, క్రాఫ్ట్ స్టోర్స్లో కూడా దొరుకుతుంది. నేనైతే అమెజాన్లో కొనుక్కున్నాను. నాకు క్రాఫ్ట్ స్టోర్స్లో కంటే కూడా అమెజాన్లో నాకు తక్కువ ప్రైస్ అనిపించింది. మనం ఈ విధంగా చిన్న దారాలని కూడా మనం ఇలా పెట్టుకొని మనం ఉపయోగించుకోవచ్చు, మల్టీగా ఏదైనా యూస్ చేసుకోవచ్చు. అలాగే మనం ఇలాగ దారాన్ని ఎక్కించుకున్న తర్వాత మనం ఎంత స్పీడ్గా మనం దారాన్ని లాగినా చూసారా కిందకి పడిపోకుండా అలాగే స్టాండ్ అయ్యి మనకి రన్ అవుతూ ఉంటుంది థ్రెడ్. అదే మనం మిషన్ పక్కన ఇలాగా సైడ్కి పెట్టుకుంటే స్టాండ్కి కాకుండా ఇలా మనం కొంచెం స్పీడ్గా లాగినా అలా పడిపోతూ ఉంటుంది ప్రతిసారి. అది మనం స్టాండ్ చేసుకోవడం, తీయడం అది ఇబ్బంది. పైగా మనకి అక్కడ ఏదన్నా త్రాష్ ఉన్నా కూడా దానికి మనకి చుట్టేసి చిక్కులు పడిపోతూ ఉంటుంది దారం. నేను ఈ స్టాండ్ని ఉపయోగించుకొని నేను నా మిషన్కి థ్రెడ్డింగ్ ఎలా చేసుకుంటానో చూపిస్తున్నాను. ఇది నా మిషన్, ఇది బేసిక్ మోడల్, ఎక్కువ స్టిచ్చెస్ వెరైటీస్ ఏమీ ఉండవు. అలాగే ఈ కనబడుతున్నది చిన్న దారం పెట్టుకోవడానికి స్పూల్ ఇచ్చాడు స్టాండ్. ఇలాంటి పెద్ద దారాలు పెట్టుకోవడానికి అయితే మాత్రం ఏమీ ఇవ్వలేదు ఈ మిషన్కి. మనం ఇలాగ సైడ్ని బ్యాక్ కానీ ఫ్రంట్ని కానీ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాల్సి వస్తుంది. అందువల్ల మనం బ్యాక్ ఫ్రంట్ పెట్టుకోవడం వల్ల ఆ దారం లాగుతున్నప్పుడు ఇలాగ ఊగిపోతూ పడిపోతూ జరుగుతూ ఉండేది. నేను ఇది కొనుక్కున్న తర్వాత దీనికి ఉపయోగించుకొని నేను చేసుకుంటున్నాను. ఇక్కడ యుఎస్లో ఏంటంటే మనకి ఏదన్నా రిపేర్ వర్క్స్ ఉన్నా లేకపోతే ఏదన్నా ఆల్టరేషన్ చేయించుకోవాలన్నా కూడా బయటన అంత అవైలబిలిటీ ఉండదు కాబట్టి, పైగా ఒకవేళ ఉన్నా కూడా మనం ఇచ్చినా చాలా కాస్ట్లీ అవుతుంది చిన్న పనికైనా కూడా. అందువల్ల మనం బేసిక్గా ఇలాంటివి చిన్న చిన్ని నేర్చుకుంటే అట్లీస్ట్ మన ఇంట్లో ఏమైనా ఆల్టరేషన్ చేసుకోవాలన్నా ఏమైనా స్టిచ్చెస్ వేసుకోవాలన్నా కూడా మనకు ఉపయోగకరంగా ఉంటుంది నేర్చుకోవడం వల్ల. అందుకే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈ బేసిక్స్ అన్నీ కూడా చూపిస్తే ఉపయోగకరంగా ఉంటాయని చెప్పి నేను చూపించడం జరుగుతుంది. మనం ఇలా చిన్న చిన్న యాక్సెసరీస్ కొనుక్కొని మనం ఫ్లెక్సిబుల్గా ఉండేలాగా చూసుకొని కుట్టుకుంటే మనకి కూడా నేర్చుకునేవైనా కుట్టేవైనా కూడా మనకి విసుగు లేకుండా ఇంట్రెస్ట్గా చేయడానికి వీలుగా ఉంటుంది.
మిడ్ ఏజ్కి ఎంటర్ అవుతున్నప్పుడు మనకి ఏంటంటే కళ్ళు కూడా స్టిచ్చింగ్కి, సూదిలో దారాలు ఎక్కించడానికి ఇదంతా కూడా అంత కంఫర్టబుల్గా ఉండదు. అందువల్ల మనకి ఏంటంటే సూదిలో దారం ఎక్కించడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం ఒక్కొక్కసారి. అందువల్ల ఆ సూదిలో దారాలు ఎక్కించుకోవడానికి ఈజీ పద్ధతిగా ఒక యాక్సెసరీని ఉపయోగిస్తాను, అది కూడా ఇప్పుడు నేను చూపిస్తున్నాను. చూడండి, దారం థ్రెడ్డింగ్ అంతా కూడా నేను చేసాను, ఫైనల్గా సూది దగ్గర ఆగాను. ఈ మనం ఇలా సూది దగ్గర దారం ఎక్కించుకోవడానికి ఒక్కొక్కసారి మనకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మనం మెషిన్ మీద కుట్టేటప్పుడు దారం తెగిపోయినా మళ్ళీ ఎక్కించుకోవడం, అలాగే చేతి కుట్లు వేసేటప్పుడు దారాన్ని మనం అస్తమానం సూదిలోకి ఎక్కించుకుంటూ ఉండాలి. కొంచెం కొంచెం దారం తీసుకొని మనం కుడతాం కాబట్టి అయిపోయినప్పుడల్లా కూడా మనం ఎక్కించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ప్రతిసారి ఆ ఇబ్బందులు పడకుండా మనం ఈ యాక్సెసరీని ఉపయోగించుకుంటే చాలా ఈజీ వేలో మనకి సూదిలో దారం ఎక్కించేసుకోవచ్చు. నేను ఈ చూపిస్తున్న ఈ యాక్సెసరీ ఏంటంటే మనకి సూదిలో దారాన్ని చాలా ఈజీగా ఎక్కించుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇవి మనకి ఏంటంటే క్రాఫ్ట్ స్టోర్స్లో అవైలబుల్ ఉంటాయి, లేదంటే కనుక అమెజాన్లో కూడా దొరుకుతున్నాయి. నేనైతే అమెజాన్లో తీసుకున్నాను. ఇలాగ మనకి ఒక బాక్స్లో 5 ఇవ్వడం జరిగింది. ఈ ఫ్రంట్ని షార్ప్గా ఉన్న ఇదే మనకి నీడిల్లో థ్రెడ్ ఎక్కించుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే డిఫరెంట్ యాంగిల్స్లో ఉన్నవి ఇచ్చాడు 5 కూడాను. మనకి సింగిల్ ఐటెం కూడా దొరుకుతుంది, కాకపోతే అది కొంచెం కాస్ట్లీ అవుతుంది. ఇలాగ 5 కలిపి కొనుక్కున్నదైతే మనకి చీప్ రేట్కి వస్తుంది. ఈ విధంగా మనం సూదిలోని ఆ హోల్లో పెడితే మనకి దారం ఈజీగా వచ్చేస్తుంది ఇటువైపుకి. అది కూడా నేను చూపిస్తున్నాను. ఇప్పుడు అదేవిధంగా మిషన్కు ఉన్న సూదికి కూడా థ్రెడ్ ఎక్కించేసుకుంటున్నాను ఈ టూల్ని యూజ్ చేసి. ఈ విధంగా నేను ఈ టూల్ని యూజ్ చేసుకొని మిషన్కు ఉన్న సూదిలోకి కూడా దారాన్ని ఇలాగ ఎక్కించేసుకున్నాను. ఇలాగ మనం ఎన్నిసార్లైనా ఎన్ని దారాలైనా ఇలా మార్చుకోవడానికి చాలా ఈజీగా ఉపయోగపడుతుంది ఈ చిన్న టూల్. అలాగే ఇదంతా కూడా మీకు ఉపయోగపడుతుందనే నేను అనుకుంటున్నాను. మేఘం నా తల్లి, గాలి నా తండ్రి, చల్లని ప్రవాహం నా కొడుకు, ఇంద్రధనస్సు నా మంచం, భూమి నా చివరి విశ్రాంతి స్థలం, నేనెవరు? సమాధానం వర్షం, రెయిన్. నేను నా నెక్స్ట్ క్రాఫ్ట్ వీడియోలో ఒక శారీకి పైటంచు కుచ్చులు ఎలాగ వేసుకోవాలి అన్నది చూపించబోతున్నాను. మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ అండి. థ్యాంక్ యూ.